అనంతపురం జిల్లా సింగనమాల మండలంలో కస్తూరి బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. అయితే తూతూ మంత్రంగా మంత్రి ఎమ్మెల్యేలు వచ్చి విద్యార్థులను తల్లిదండ్రులను పరామర్శించి వెళ్లారు తప్ప కనీసం వైద్యం ఖర్చులు కూడా చెల్లించకుండా వెళ్లిపోయారని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పిదం ప్రభుత్వం చేసి పేద పిల్లల తల్లిదండ్రులకు వైద్యం ఖర్చుల అంటూ జనసేన నాయకులు ఎద్దేవా చేశారు. ఇది మన జగన్ రెడ్డి గొప్ప పరిపాలన అంటూ మండిపడ్డారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన చూస్తే, ఏదైతే కస్తూరి బాయ్ స్కూల్ ఏదైతే ఉందో సింగనమల్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కళాశాలలో ఏదైతే ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు 84 మంది విద్యార్థులకు ఏదైతే ఫుడ్ పాయిజన్ అస్వస్థత, విరేచనాలు కావచ్చు, వామిటింగ్ కావచ్చు, కడుపు నొప్పి కావచ్చు, ఇట్లా ఎక్కడికక్కడ వాళ్ళు పడిపోతే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఏదైతే ప్రధానోపాధ్యాయులు కావచ్చు, వార్డెన్ కావచ్చు, వీళ్ళంతా నిర్లక్ష్య ధోరణితో ఏదైతే సంఘటన జరిగిన తర్వాత రాత్రి 8 గంటల వరకు కూడా వాళ్ళని పట్టించుకోకుండా, ఏదైతే సంఘటన జరిగిన తర్వాత ఎవరి విద్యార్థులు అంత తల్లడిల్లుతూ ఉంటా కూడా కనీసం వాళ్ళ బాధను కూడా చూసుకోకుండా తగ్గిపోతుందిలే అని ఒక నిర్లక్ష్య ధోరణితో వాళ్ళు వదిలిపెట్టడంతో ఇది చాలా ఇబ్బంది పడి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు నేను రాత్రి జరిగిన పరిణామం చూసిన తర్వాత ఇక్కడికి దాదాపు మినిస్టర్ గారు, కేంద్ర శిశు సంక్షేమ శాఖ మినిస్టర్ గారు ఉషా శ్రీశరణ్ గారు వచ్చి పరామర్శించగలిగింది. ప్రజాప్రతినిధులు కావచ్చు, వారందరూ వచ్చి ఏం చేస్తుందంటే మేము మెరుగైన వైద్యం అందిస్తాం, మీ విద్యార్థులకు వాళ్ళు బాగోలు మేము చూస్తామని చెప్పారు. కొంతమంది విద్యార్థి మేము వచ్చి పరామర్శించిన తర్వాత కొంతమంది పావని హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ ఉన్నారు. కనీసం పావని హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే వాళ్ళు ఇబ్బందుల్లో అంటే తీవ్ర ఎమర్జెన్సీ కేసెస్ అనేటివి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది చికిత్స చేసుకున్న తర్వాత మేము ఇంటికి వెళ్తామన్న పరిస్థితుల్లో కూడా మీరు డబ్బులు కట్టడంతో మేము ఇంటికి పంపించమనే ఒక పరిస్థితి ధోరణి కనిపిస్తూ ఉందంటే మినిస్టర్ గారు అంటున్నారు మేము మెరుగైన వైద్యం అందిస్తాం, ప్రజలకి విద్యార్థులకు బాగోలు మేము చూసుకుంటామని చెప్పారు. కానీ మెరుగైన వైద్యం అంటే విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చి డబ్బులు పే చేసుకుని వాళ్ళు ట్రీట్మెంట్ చేయాలంటే మీ ప్రభుత్వం ఉండేది దేనికి, మీ ప్రభుత్వం ఉండేది బాగోగులు చూడడానికి దేనికి. జాతనుడు నీ సంఘాల పని పెళ్ళి